हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल एनसीईआरटी क्लास सिक्स हिस्ट्री लो लेसन टू दैट इज फ्रम हंटिंग गैदरिंग टू ग्रोइंग फूड अंदर पार्ट वन कंप्लीट चेसुन्नाम कदंडी दिस इज कंटिन्यूशन पार्ट टू अयिते द बिगिनिंग ऑफ फार्मिंग ఫార్మింగ్ ఎలా దిగినైంది అనేది మనం చూసినట్టయితే ఎర్లియర్ ఈ వాట్ ఎవర్ ఈ గ్రాస్కి క్రాప్స్ వాట్ ఎవర్ ఈ క్రాప్స్ ఈ వీట్ అవనివ్వండి లేదా రైస్ అవనివ్వండి ఇవి వాటంతటా అవే వచ్చేవన్నమాట. అప్పుడు ఆ కాలంలో వాటంతటా అవే వచ్చేవి. ఈ అప్పుడున్న మ్యాన్ విమెన్ చిల్డ్రన్ దే యూజ్ టు గ్రో, వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. ఆ కలెక్ట్ చేసుకొని అలా యూటిలైజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమైందంటే రాను రాను కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఏ టైంలో మొలకెత్తుతున్నాయి, నెక్స్ట్ ఏ టైంలో వాళ్ళు హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఆ సీజన్ ఏంటి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఫార్మింగ్ అనేది నేర్చుకున్నారు, ఆ క్రాప్స్ పండించడం అనేది నేర్చుకున్నారు అని మనం చెప్పొచ్చు. అదే టైంలో యానిమల్స్ని కూడా వాటి నుంచి వచ్చే మిల్క్, వాటి నుంచి వచ్చే మీటు, వీటి కోసం కొన్ని యానిమల్స్ని డొమెస్టికేట్ చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఉండే ఇళ్ళ దగ్గర కొంచెం ఫుడ్ వాళ్ళు తిని మిగతా ఫుడ్ యానిమల్స్ కోసం వదిలేయడం, దాని ద్వారా ఏంటంటే ఆ ఫుడ్ తినడం కోసం రోజు ఫుడ్ అవైలబిలిటీ అక్కడ దొరుకుతుంది కాబట్టి యానిమల్స్ అక్కడ ఉండేది. అలాగా అక్కడ వాళ్ళు యానిమల్స్ని టేమ్ చేయడం, ఓకే యానిమల్స్ని టేమ్ చేయడం, వాటిని డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్కి లైక్ మిల్క్కి మీట్కి వీటికి యూజ్ చేయడం చేసేవాళ్ళు. అలా వాళ్ళు హెర్డర్స్ అయ్యారనమాట. అంటే వేరే వైల్డ్ యానిమల్స్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేయడం, ఇలా అంతా చేసి వాళ్ళు పశువుల్ని పెంపకం చేయడం అనేది చేసేవాళ్ళు. తర్వాత ఏ న్యూ వే ఆఫ్ లైఫ్. ఈ న్యూ వే ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ ఇప్పుడు మనుషులు తిరుగుతూ ఉండేవాళ్ళు అండి, కానీ ఎప్పుడు ఆ తిరుగుడు అనేది ఆగి ఒక కాన్స్టెంట్ అనేది వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు ఆ అగ్రికల్చర్ ఎప్పుడైతే నేర్చుకున్నారో ఒక విత్తనం వేసిన తర్వాత అది గ్రో అయ్యి చేతికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అంటే ఒక సీడ్ వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్ వచ్చే వరకు కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంత టైము కూడా వాళ్ళు అక్కడే ఉండాలి, ఉండి ప్రొడ్యూస్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత కూడా అదంతా కూడా స్టోర్ చేసుకోవాలి. కాబట్టి దీనివల్ల ఏమైందంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వలస అనేది వెళ్లకుండా ఒకే చోట కాన్స్టెంట్గా వాళ్ళు ఉండి వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేసేవాళ్ళు అనమాట. ఈ వాట్ ఎవర్ ఈ వాళ్ళకు వచ్చిన ప్రొడ్యూస్ అనేది స్టోర్ చేయడానికి మట్టితో పాట్స్ చేసుకోవడం అండ్ బాస్కెట్స్ వీవ్ చేయడం, బాస్కెట్స్ అల్లడం, అంటే వాట్ ఎవర్ ఈ ప్రొడ్యూస్ వస్తుంది కదా పంట, ఆ పంటని ఎలా దాచుకోవాలి అనే దానికి కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ట్రయల్స్ అనేది వేసేవాళ్ళు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ స్టోరింగ్ యానిమల్స్. వాళ్ళు యానిమల్స్ని ఎట్లా అంటే ఇప్పుడు ఒక అవి మల్టిపుల్ అయిపోతూ ఉంటాయి, బ్రీడింగ్ జరుగుతూ యానిమల్స్ అనేది చాలా క్విక్గా మల్టిపుల్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి మిల్క్ మీట్ ఇవన్నీ కూడా రావడం వల్ల వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఫుడ్ అని వాళ్ళకి అర్థమయ్యి వాటిని బాగా టేమ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఫైండింగ్ అవుట్ అబౌట్ ద ఫస్ట్ ఫార్మర్స్ అండ్ హెర్డర్స్. ఫస్ట్ ఫార్మర్స్ హెర్డర్స్ ఎక్కడ వాళ్ళు ఉన్నారు అని మనకి ఎలా తెలిసింది అంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్, ఈ బర్న్ట్ సీడ్స్ అవనివ్వండి లేదు అంటే యానిమల్ బోన్స్ అవనివ్వండి, ఓకే ఇవన్నీ కూడా ఆ బర్న్ అంటే వాంటెడ్లీ సీడ్స్ బర్న్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ డ్యూ టు సమ్ యాక్సిడెంటలీ అలా బర్న్ అయిన సీడ్స్వి ఈ రిమైన్స్ అన్నీ దొరకడం వల్ల కొన్ని ప్లేసెస్లో ఫ్రమ్ దట్ ఆర్కియాలజిస్ట్స్కి అర్థమైంది దట్ ఎప్పుడు ఎలా క్రాప్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు అనేది. నెక్స్ట్ టువర్డ్స్ ఎ సెటిల్డ్ లైఫ్ ట్రే. ఇప్పుడు బుర్జాహామ్, ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న బుర్జాహామ్లో చూసినట్టయితే అక్కడ ఒక కొన్ని ఇళ్ళులాగా అంటే పిట్స్ అండి, అంటే గుంతల్లాగా తవ్వుకొని అండర్ గ్రౌండ్ హౌసెస్ అనమాట, కిందకు వెళ్ళి అందులో అలాంటి రిమైన్స్ అనేవి కనబడేవి. వాటి వల్ల ఏంటి అంటే మేబీ వీళ్ళు చలికి అట్లాగా కాపాడుకోవడానికి ఇళ్ళు కట్టుకున్నారు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఆ పిట్స్లో ఏంటంటే లోపల వండుకోవడానికి బయట కూడా ఆ ప్లేస్ వాళ్ళు ఉండే ప్లేస్కి బయట కూడా వండుకోవడానికి పొయ్యిల్లాగా అట్లా స్ట్రక్చర్స్ అనేవి కనబడ్డాయి. అంటే బేస్డ్ ఆన్ క్లైమేట్ వెదర్ కండిషన్స్ని బట్టి కొన్ని కొన్నిసార్లు బయట ఉండలేరు, వర్షం వల్ల అవనివ్వండి చలి వల్ల అవనివ్వండి, అలాంటి టైంలో లోపల కుక్ చేసుకునేవాళ్ళు, మిగతా టైంలో బయట. అంటే ఇదంతా కూడా ఆ రిమైన్స్ ద్వారా ఆర్కియాలజిస్ట్స్కి అర్థమైంది.
అయింది. ఇంకా మెనీ స్టోన్ టూల్స్ అనేది ఫైండ్ అవుట్ చేశారండి. ప్యాలియోలిథిక్ ఓల్డ్ స్టోన్ ఏజ్ అప్పటికన్నా నియోలిథిక్ అనమాట, అంటే ఒక డిఫరెంట్ ఆ టూల్స్లోనే ఒక ఇన్నోవేటివ్ డిఫరెన్స్ అనేది కనబడింది. అంటే ఈ పంటలు ఐ మీన్ టు సే దుక్కు దున్నడానికి అనవనివ్వండి, లేదు అంటే గ్రైండ్ చేయడానికి, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా అడ్వాన్స్డ్ టూల్స్ అనేవి, అవి కూడా సేమ్ లైక్ ప్యాలియోలిథిక్లో ఎలా అయితే స్టోన్స్ బోన్స్తో చేసేవాళ్ళు, ఇవి కూడా ఆల్మోస్ట్ వాటితోనే చేసేవాళ్ళు, బట్ పాలిష్డ్గా ఉండేవన్నమాట. నెక్స్ట్ కొన్ని కొన్ని చోట్ల మట్టి పాత్రలో కుకింగ్ చేసుకోవడం ఓకే, అండ్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి రైస్ వీట్ బార్లే ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి పెట్టుకునేవాళ్ళు. నెక్స్ట్ అలాగా క్లాతింగ్ కాటన్ నుంచి క్లాత్స్ వీవ్ చేసుకోవడం, బట్టలు నేర్చుకోవడం ఇవన్నీ కూడా చేశారు అని మనకి దీనికి సంబంధించిన ఆర్కియాలజికల్ వాళ్ళ సర్వేస్లో నెక్స్ట్ వాళ్ళకి దొరికిన వాటిల్లో సోర్సెస్ ద్వారా మనకి తెలుస్తుంది. ఏ క్లోజర్ లుక్ లివింగ్ ఆర్ డైయింగ్ ఇన్ మెహర్గర్. మెహర్గర్ అనేది వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ ఓల్డెస్ట్ విలేజ్ అని మనం చెప్పొచ్చండి. అయితే ఈ మెహర్గర్లో ఫస్ట్ పీపుల్ వీట్ బార్లీ ఇవి పండించడం అనేది ఇక్కడే నేర్చుకున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ షీప్ని ఓకే గోడ్స్ని వీటిల్ని పెంపకం అవనివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు అని చెప్పొచ్చు. ఇది బోలన్ పాస్ దగ్గర ఉందండి, అంటే నియరర్ టు ఇరాన్, ఇరాన్కి దారి వైపు అనమాట ఈ ప్లేస్ ఉన్నది. అండ్ ఇక్కడ చాలా వరకు కూడా బోన్స్ అనేవి దొరికాయి. డీర్వి పిగ్వి షీప్వి గోడ్స్వి వాటి బోన్స్ అనేవి దొరికాయి అనమాట. నెక్స్ట్ హౌసెస్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్లో హౌసెస్ కనబడుతూ ఉండేవి. ఆ హౌసెస్ కూడా 4 or 5 బ్లాక్స్గా డివిజన్స్గా ఉండేవన్నమాట. దీన్ని బట్టి ఏంటి అంటే ఆ 4 or 5 బ్లాక్స్లో 1 or 2 బ్లాక్స్ని స్టోరేజ్కి, వాళ్ళకి వచ్చిన పంటని స్టోర్ చేయడానికి యూటిలైజ్ చేసేవాళ్ళు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చనిపోయిన వాళ్ళకి వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అది కూడా మనకు అర్థమవుతుంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బరియల్ గ్రౌండ్స్ కూడా అక్కడ అంటే శ్మశానాలు వాటిని వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టడం ఇవన్నీ కూడా చేసినట్టు మనకి ఆ రిమైన్స్ అనేవి దొరుకుతున్నాయి, తవ్వకాల్లో బయటపడ్డాయి అన్నమాట. ఆ చచ్చిపోయేటప్పుడు ఆ హ్యూమన్ స్కెల్టన్తో పాటు అంటే ఆ శవంతో పాటు కొన్ని గోడ్స్ని కొన్ని షీప్ని కూడా పెట్టి పూజ చేసేవాళ్ళు అంట. అంటే వాళ్ళకి రెస్పెక్ట్, అంటే చనిపోయాక కూడా డిఫరెంట్ వరల్డ్ ఏదో ఉంటుంది, ఆ వరల్డ్లోకి ఎంటర్ అవుతాము కాబట్టి ఆ చనిపోయిన వాడికి ఆ వరల్డ్కి వెళ్ళేటప్పటికి ఫుడ్ అనేది ఇబ్బంది అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఈ గోడ్స్ ఇవన్నీ కూడా చనిపోయిన బాడీతో పాటు పూడ్చిపెట్టేవాళ్ళు అంట. సో ఇది ఫ్రెండ్స్ ఇలాగా ఈ వాటెవర్ ఈ హంటింగ్ చేస్తూ గ్యాదరింగ్ చేస్తూ ఉన్నది, అలాగ ఫార్మింగ్ వైపుకి ఇలా మనిషి అనేది చేంజ్ అవుతూ వచ్చాడు. ఇవన్నిటికీ కూడా ఆర్కియాలజిస్ట్స్ నెక్స్ట్ హిస్టోరియన్స్కి అక్కడ వాటెవర్ ఆ ఫ్యాక్ట్స్ అనేది దొరికి ఆ సోర్సెస్ అవన్నీ ఫైండ్అవుట్ చేయడం వల్ల వాళ్ళకి ఇవన్నీ తెలిసింది. సో ఇది ఫ్రెండ్స్ క్లాస్ 6th చాప్టర్ 2 మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మిగతా వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.